వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీజరియల్ ఆఫ్ మోర్ సిరీస్. ఎస్, ఎపిసోడ్ చేసేస్తే చాలా రోజులు అయిపోతుంది, బట్ అప్పుడప్పుడు కొంతమంది ఎపిసోడ్లు అయితే క్యామియో అయితే ఇచ్చాడు సీజే కదా. ఎప్పుడు చూసారు మీరు లాస్ట్ ఎపిసోడ్లో, అంటే లాస్ట్ మాస్టర్ ఎపిసోడ్లో చూసారు, అండ్ మాస్టర్ లెఫ్ట్ మోర్ సిరీస్ అంటే గుర్తొచ్చింది. ఇంకా దానికి 15K కూడా అవ్వలేదు, ఏంటో మరి. సర్లే, లాస్ట్ మాస్టర్ ఎపిసోడ్లో మనకైతే క్యామియో ఇచ్చాడు. ఇంకా దాని ముందు చూసుకుంటే లియో వచ్చినప్పుడా అప్పుడే అనుకుంటా, రైట్? ఎస్, అదే మనం సీజేది ఎపిసోడ్లో చూసుకుంటే కనుక 8 మంత్స్ అయిపోతుంది అబ్బా. నేను ఇప్పుడే చూసుకున్నా, 8 మంత్స్ అయిపోయింది. అంటే మిగతా వాళ్ళ వాళ్ళ స్టోరీలో పడిపోయి ఇంకా పాపం సీజన్ అయితే మర్చిపోయాను. సారీ సీజే, ఇక నుంచి అట్లీస్ట్ 2 వీక్స్ ఆర్ 1 వీక్కి ఒక ఎపిసోడ్ అయినా సరే ఉండేలా చూస్తాను సీజేది, ఓకేనా? అంటే ఏం లేదు, ఒక దాంట్లో ఒక గాల్లో పడిపోయినట్టే ఇంకా మిగతావన్నీ మర్చిపోతాను అన్నమాట. సో అది మ్యాటర్. అండ్ ఆల్సో ఈ అపార్ట్మెంట్ నుంచి అయితే మారిపోవాలని చెప్పి అనుకుంటున్నాడు కూడా మన సీజే గడు. అంటే ఇక్కడ కాదు, దీనిపైన ఉంటుంది, అది తెలిసిందే కదా. సో అక్కడ నుంచి అయితే మారిపోవాలని చెప్తే అనుకుంటున్నాడు, చూద్దాం మరి, ఓకేనా? అండ్ ఆల్సో ప్రస్తుతానికి అయితే కార్లు ఏమీ లేవు, ఇది తప్ప చూద్దాం, అన్నీ వచ్చేస్తాయి మెల్లగా. మస్టాంగ్ని మాత్రం అమ్మేయచ్చు మేబీ సీజే. ఆ మస్టాంగ్ సంగతి ఇంకా మర్చిపోండి, ఓకే? ఎస్, అండ్ ఇది వచ్చేసి సీజేది అవెంజర్ అనమాట, అంటే క్వాడ్ర అవెంజర్ సైబర్ పంకార్ ఇది మామూలుగా ఉంటుంది. అండ్ ఆల్సో సీజే బిజినెస్ మీకు తెలిసిందే కదా, ఏమనాలని ప్లాంట్ బిజినెస్. సో ఎస్, అది ప్రస్తుతానికైతే కాస్త ఇబ్బందుల్లో అయితే ఉంది, ఎందుకంటే రమిక సేన్ లాస్ సెంటర్స్ మేయర్ అయింది మీకు తెలిసిందే. అప్పటి నుంచి మన సీజే బిజినెస్ అయితే డౌన్ అయిపోయింది. మనోడదనే కాదు, చాలామంది అయితే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు రమిక సేన్తో, ఎందుకంటే పోలీసులు మామూలు స్ట్రిక్ట్ కాదబ్బా, అదర్ కూడా వేస్తున్నారు. సో సిటీ టు సిటీ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా కష్టమైపోతుంది, సిటీ బయటగానే కాదు సిటీ లోపల కూడా చాలా కష్టమైతే అయిపోతుంది అనమాట. సో అందుకే ప్రస్తుతానికైతే ఆ బిజినెస్ అయితే హోల్డ్లో ఉంది. కానీ అలా బిజినెస్ని హోల్డ్లో పెట్టేస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో అందుకే మళ్ళీ మన సీజీ అయితే మొదలు పెట్టేశాడు కస్టమ్ బిజినెస్. అది ప్రస్తుతానికైతే చాలా డల్గా రన్ అవుతుంది, ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది స్టార్ట్ చేసి, బట్ డల్గా రన్ అవుతుందని చెప్పేసి ఒకరిని బ్రాండ్ అంబాసిడర్గా అయితే తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. ఓ రజ్జిమ్మిగా, ఎస్, వీడిని కలవడానికే నేనైతే వచ్చింది, లొకేషన్ పెట్టాడు. సో అందుకే సీజే ఎక్కడికైతే వచ్చేసాను అనమాట. ఎవరితోనో మాట్లాడుతున్నాడే, ఎస్, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎవరో మన సీజేకి అయితే తెలియదు అనమాట. ఒకసారి చూసేద్దాం ఉండండి, చెక్క కలిపేస్తున్నాడు కేసు, మేడమే కత్తాను. యా, H2R అయితే తీసుకొచ్చాడు. అంటే నేను చెప్పా, ఏదో ఒక బైక్ తీసుకురా, నేనైతే మోడిఫికేషన్ చేస్తానని చెప్పేసి ఫ్రీగా అది కూడా, ఓకేనా? ఎందుకంటే జిమ్మీ బైక్ని మోడిఫికేషన్ చేసినట్టయితే తెలిసిందే కదా, జిమ్మీ నెంబర్ 1 బైక్ రేసరు లాస్ సాంటోస్లో. సో అందుకే అది కాస్త న్యూస్ అవుతుంది, ఆ బైక్ అక్కడ చేయించుకున్నారు అలా కొద్దిగా అవుతుంది కదా. సో ఆ విధంగా మన సీజే బిజినెస్కి ఎంతో కొంత లాభం అయితే ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఓరే జిమ్మీగా, ఆ సరే మాట్లాడుకోండి. మేడం హైటు హైటు అని అనుకుంటున్నాం, కానీ హీల్స్ని మనం ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయలేదబ్బా, చూసారా ఎంత ఉందో హీల్స్, 2 ఫీట్స్ ఉంటుంది అది ఈజీగా. అలాగుంది మరి, 2 ఫీట్స్ కాదులే, 1 ఫీట్ అలా ఉంటుందా పోనీ, అంత ఉంది మరి. సో మన జిమ్మిగాడైతే తలెత్తుకుని మరీ మాట్లాడుతున్నమాట ఆ అమ్మాయితో, అంటే మేడంతో. సర్లే కాసేపు మాట్లాడుకునే టైం ఇద్దాం, ఒరే జిమ్మిగానే కనిపిస్తున్నాను అరే నీకు, ఫేస్ అయితే బాగోలేదు జిమ్మిగాడిది, ఏ తేడా కొడుతుంది దీనే, కాసేపు వెయిట్ చేసి చూద్దాం. ఈ లోపు నేను ఈ బైక్ని ట్రై చేయను, ఓకే? ప్రస్తుతానికైతే దీనికి క్రోమ్ ఉంది, క్రోమ్ ఇంకా బ్లాక్ కాంబినేషన్ మామూలుగా ఉంటుంది మీకు తెలిసిందే కదా H2R తో. సారీ జిమ్మీ, సారీ వచ్చి సెక్కే మరి. ఒరే ఏంటి ఇది అన్నట్టు నువ్వేం పెట్టకో, నేను వచ్చా, నువ్వు మాట్లాడలేదు, నేనేం చేయను, రా ఇంక వెళ్దాం. కార్ ఎక్కకరా, రే కార్ ఎక్కకరా, పక్కన పెడతాను దీన్ని, ఈ ప్లేస్ ఎలాగో సేఫ్ అన్నాడు జిమ్మీగాడు. సో అందుకే ఓ ప్లీజ్ వెళ్ళిపోయి నుంచి. అరే ఎందుకు మళ్ళీ నాకు అడ్డొస్తావు, ఎస్ ఇక్కడ పెట్టేశాను. ఆ అమ్మాయి ఏంట్రా కోపంగా చూస్తుంది, కోపంగానా, ఒకసారి వెళ్ళి చూసి వచ్చేద్దామండి. అదే అక్క ఏంటి వెళ్ళి చూడకూడదా, ఓకే చాలా కోపంగా అయితే చూస్తుంది అబ్బా, నా వంకేనా నవ్ ఏం ఒరే ఏంట్రా, ఓకే సరిపోయింది, ఇప్పటికైనా చూపు లాభేస్తారా, ఓకే గైస్ మొత్తానికి అయితే తేడా కొట్టేస్తుంది ఇక్కడ. సర్లే మీకు కనుక గుర్తుంటే సీజేది కస్టమ్ ఆటో షాపా, ఎస్ ఏదో పేరు పెట్టాను మొత్తానికి. సో అదైతే మనకు ఉండేది పల్లెటూబేలో, ఇక్కడ నుంచి చాలా దూరం, కానీ H2R తో మనం అయితే చాలా అంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఒరే జిమ్మి గట్టిగా పట్టుకో, అని నీకేం భయం ఏదిలే, ఎన్ని రేసులు చేసి ఉంటావు, ఎంత స్పీడ్ వెళ్ళి ఉంటావు నీకు చెప్పాలంటే నేను. 1000 కిలోమీటర్స్ కూడా మన జిమ్మి గడే చూసాడు అబ్బా, ఇన్కేస్ ఎవరన్నా రీల్ ఎఫ్ మోటార్ సిరీస్లో, అంటే యంగ్స్టర్స్ రీల్ ఎఫ్ మోటార్ సిరీస్ ఫుల్ ప్లేలిస్ట్ కనుక చెక్ చేయబోతే చెక్ చేయండి, ఆల్రెడీ మీకోసం చేసి పెట్టాన్ని ఒక ప్లేలిస్ట్లో అయితే ఉంటాయి అనమాట, వెళ్ళి చెక్ చేయండి. దాంట్లో మామూలు కాదు మన జిమ్మి గడే అయితే బైక్లు కార్లు వాటి స్పీడ్ని ఇంకా మ్యాక్స్ లెవెల్ అయితే చెక్ చేస్తాడనమాట.
సో స్పీడ్ బూస్ట్ వాటితో వీటితో చూద్దాం. ఇంకా దీనిది హై స్పీడ్ మన సీజీ అంత కొట్టగలడు ఈరోజు. ఓకే 200 దీనికైనా స్పీడ్ బూస్ట్ ఉన్నది. ఒకసారి పెట్టించాడు మళ్ళీ తీయించేసాడు రైట్, నాకే గుర్తులేదు అంత లాంగ్ అయిపోతుంది మనమైతే. అంటే రీసెంట్ టైమ్స్లో మనం పెద్దగా బైక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, సో అదనమాట మ్యాటరు. అండ్ ఆల్సో జిమ్మి ఒక బైక్ అయితే తీసుకోవాలనుకుంటున్నాడు, CBR 1000. చూడడానికి అయితే మోడల్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అది. 650 కూడా ఉంటే బాగుండు, అంటే ఉంది కానీ అదంత బాగాలే. ఎస్, CBR 650 RR సూపర్ బైక్ అసలు నిజంగా. ఎందుకంటే అది 650 cc ఇన్లైన్ 4 ఇంజిన్ మామూలుగా ఉండదు, కానీ అది మోడ్ బాగా చేయలేదు. సో సాలిడ్ బైక్ అది వచ్చేసి చూద్దాం. ఏదో ఒకటి హోండా బైక్ అయితే కొంటా, ఎందుకంటే హోండా గోల్డ్ వింగ్ ఒకటే ఉంది మన జిమ్మీ గారి దగ్గర. అంతకు మించి హోండా బైక్స్ అయితే ఏమీ లేవు. బట్ సిబిఆర్ సిరీస్లో మాత్రం మన జిమ్మీ గారికి ఒక బైక్ పక్క కొంటా నేనైతే. సిబిఆర్ అంటే లవ్ అంతే. నేను ఇప్పటికే ఆలోచిస్తున్నా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి సిబిఆర్ బైక్స్ కొన్నా. ఎందుకంటే రిలయన్స్ మోటార్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడే నేనైతే అనుకున్నా సిబిఆర్లో ఏదో ఒక బైక్ని అయితే కొనాలని. కానీ ఇంకా వరుస పెట్టి కపాసకి కలెక్షన్ అయిపోయింది అబ్బా. ఫస్ట్ అయితే మనం కొన్నది జడెక్స్ట్ అన్నారు. అయిపోయిన కేసాను. ఓకే ఇంకా నేనైతే కింద పడలేదు. ఓకే సీజే బాగానే కంట్రోల్ చేశాడు చెప్పాలంటే. ఆ జిమ్మి నువ్వేం వర్రీ అవ్వకోకే, వాడు అలా వచ్చేసాడు నేనేం చేయను. సారీ చూసారా పప్పుచారి అయిపోయింది. నువ్వేం వర్రీ అవ్వకోకే, మొత్తానికి వెళ్ళకుండా ఇది మార్చేస్తాం కదా, ఆ పార్ట్స్ మొత్తం అన్నీ కూడా మారిపోతాయి. ఈ బైక్ని వామ్మో ఎలా ఉందేంటి అని అనిపించేలా చేస్తా పక్క. ఓకేనా, అంటే నేనేం చేయను, మన వాళ్ళు అక్కడే కొంతమంది ఉన్నారన్నమాట. సో ఒక 4 మెంబర్స్ని హైర్ చేసుకుంటున్నాడు. 4 or 5 ప్రస్తుతానికి 4 అంగుంటా. ఇంకొక పర్సన్ కూడా రావాలి, వస్తాడు ఆఫ్టర్నూన్, మేబీ ఈవినింగ్, లేకపోతే రేపు రావచ్చు చెప్పలేం. ఎందుకంటే వస్తా అని చెప్పాడు కానీ ఎప్పుడు వస్తాడు నాకైతే చెప్పలేదు. సో ప్రజెంట్ అయితే ఉన్నది 4 మెంబర్స్. చెప్పాను కదా మన జిమ్ అయితే కవాసి కలెక్షన్. ఫస్ట్ ZX10 అన్నారు, తర్వాత ఏంటి H2R, తర్వాత అయితే ZH2R. ఏమో ఒక లైన్లో అయితే చెప్పట్లా, బట్ ఉన్నాయి ఒక 6-7 బైక్స్ కవాసికి సంబంధించి ఉన్నాయన్నమాట. ఇంకా గోల్డ్ వింగ్ ఒకటే ఉంది హోండాకి సంబంధించి. చూద్దాం మరి ఎక్కడేంటి, ఇన్ని కార్లు బాగా చేసి ఉన్నాయి. ఫాస్ట్గా వచ్చేస్తాం అబ్బా పల్లెటూ బైక్కి. ఎస్ 220 బేబే. ఇంకా స్పీడ్ తగ్గినట్టు ఉందండి జిమ్మి బైక్ది. ఎస్ మీకు ఏమైనా అలా అనిపిస్తుందా, యాక్సలరేషన్ అయితే బాగానే ఉంది బట్ టాప్ స్పీడ్ అయితే అంత అలా లేదు. వచ్చేసరికి వెళ్ళే అదే వాళ్ళ కారు. ఓకే వీడెవరో నాకు తెలీదు, క్లీన్ రంగు ఉంటా. సరే జిమ్మి మనం ఇక డైరెక్ట్గా గ్యారేజ్ లోపలికి అయితే వెళ్ళిపోతాము. నేనేం చేయలేదు సార్, నాకేం తెలియదు సార్. మళ్ళీ అయితే కాదులే జిమ్మి, ఆడకరా అలా పెట్టేకు మొగం. బండికి ఇప్పుడు డ్యామేజ్ తగిలిందన నీ బాధ, లేకపోతే ఆ పిల్లతో మాట్లాడు ఆ కొంట, అదే సారీ పద్ధతి, ఆ అమ్మాయి, ఆ అమ్మాయితో ఏమైనా తేడా ఏమైనా జరిగిందా, ఎందుకు అలా పెట్టావు ఫేసు, లేకపోతే యువర్ ఫేస్ లైక్ దట్ ఓన్లీయా. ఇంక ఓపెన్ చేసేద్దాం డోర్ని. దీనికి కూడా కొద్దిగా ప్రాబ్లం, టచ్ ఇష్యూస్. ఎస్ ఇంకా లోపలికి. ఓకే ముందే కనిపించలేదు, తర్వాత చూస్తే సపక్కన లోడ్ అయిందండి ఇది. అంతేలే మ్యాప్ ఇష్యూస్, మ్యాప్ ఇష్యూస్. ఓకే సో జిమ్మి ఇదే అన్నమాట నా గ్యారేజ్. లోపల మామూలుగా కనిపించట్లేదు అబ్బాయి ఇచ్చేవారు. ఆ క్రోమ్ ఉంది కదా లోపల మొత్తం అంతా కూడా బ్లాక్ ఉండడం వల్ల దాని రిఫ్లెక్షన్ పడి అది కూడా బ్లాక్లా కనిపిస్తుంది. ఇలా మార్గాడు ఒకడు, ఒరే నేను రేసులు చేయను ఇప్పుడు, నేను ఇంకా జిమ్మి కూడా చేస్తాడు తర్వాత చేయించుకోను కావాలంటే. ఓకేనా, ఎస్ అబ్బాయిలు H2R అయితే గట్టిగానే డ్యామేజ్ అయింది, మరి మీరు వచ్చి రిపేర్ చేసేయాల్సి ఉంటుంది. సరే నీకు ఈ లోపు గ్యారేజ్ టూర్ని అయితే చూపిస్తాను. ఓకేనా, నువ్వు పారిపోకరే బయటికి అక్కడ కూడా. ఓకేనా, లేకపోతే అక్కడ ఉండు, నేనే చెక్ చేస్తాను ఒకసారి. ఓకే ప్రజెంట్ అయితే నేను లాస్ట్ టైం వెళ్ళిపోయినప్పుడు ఈ ఒక్క బైక్ ఉంది, ఇంకా 2 బైక్స్ వచ్చినాయి. అదైతే నిజంగా నెక్స్ట్ లెవెల్. అలాంటిది ఒకసారి మనం చేసినట్టు ఉన్నాం 3 ఇయర్స్ బ్యాక్. ఎందుకంటే ఇది గ్యారేజ్ పెట్టి 3 ఇయర్స్ అవుతుంది, మధ్యలో మూసాడు, మళ్ళీ ఒక 1 మంత్ బ్యాక్ అయితే ఓపెన్ చేశాడు, బట్ అంతలా లేవన్నమాట. ఎవరో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగాకు, వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు. ఒరే ఏంట్రా ఇటు సైడ్ పోతున్నావు నువ్వు, వీళ్ళు ఎవరో తెలుసా నీకు, బైకర్స్ గ్యాంగ్ వాళ్ళు. ఎస్ బైకర్స్ గ్యాంగ్లో కొంతమంది మారిపోయి మేము మారిపోయాం సార్ అని చెప్పేసి వస్తే నేనే జాబ్ ఇచ్చానమాట. బట్ ఇంకా చాలా వరకు బైకర్స్ గ్యాంగ్ అక్కడ ఉన్నారు, గొడవలు చేసుకుంటూ మొత్తం ఇల్లీగల్ ఇవన్నీ చేసుకుంటూ అలాగే ఉండిపోయారు. మారిపోయిన వాళ్ళు మాత్రం నా దగ్గర అయితే ఉన్నారన్నమాట. ఎస్ ఇదేం బైక్ అంతకే, ఒకసారి ఎక్కి చూద్దాం. సౌండ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తాయి వీటివి. వెస్ట్రన్ జాంబీ చాప్పర్. ఓకే ఇది కూడా ఇంతకుముందు చేసినట్టు ఉన్నాం, అన్నీ చేసినలాగా ఉన్నాయి. ఇది వెస్ట్రన్ జాంబీ బాపర్. ఓకే వెరీ నైస్, దాని పేరేంటో మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. జీటీ ఆన్లైన్లో దీన్ని కొన్నానా లేదా నాకు ఏది డౌట్. వెస్ట్రన్ ర్యాంప్ అండ్ రాకెట్, ఇవన్నీ వెస్ట్రన్ బ్రాండ్ వా? ఓకే వెస్ట్రన్ బ్రాండ్ అసలు ఏమో. సర్లే జిమ్మి ఇంకా మా వాళ్ళు అయితే నీ బైక్ని చూసుకుంటారు. ఒరే
మీరు ఆ బైక్ పనులు మొత్తం అన్నీ మానేసి ఈ బండి మీద ఉండాలి ఓకేనా? నువ్వేంట్రా ఫోన్ చూసుకుంటున్నావు, రీల్స్ స్క్రోల్ చేస్తున్నావా? పిచ్చి పెరిగిపోయిందిరా మీ అందరికీ అసలు. ఈసారి నుంచి మాత్రం ఒక రూల్ తీసుకురావాలి నేను, అదేంటంటే గరాజ్ లోపలికి వస్తే ఫోన్లన్నీ ఒక బుట్టలో పడేయాలి అంతే, ఇంక ఫోన్లు ముట్టుకోకూడదు అసలు. ఎందుకంటే ఫోన్లో ములుగు ప్రపంచం తెలియట్లేదు ఎవరికి కూడా, సో అందుకే ఆ డెసిషన్ అయితే తీసుకుంటున్నాను నేను. ఓకే అబ్బాయిలు ఒకసారి అందరూ ఇలా రావాలమ్మా, అందరూ మరీ అంత బుద్ధిమంతుల్లో పెట్టేకండి రా ఫీజులు, ఓకేనా? మిమ్మల్ని చూస్తే ఎవరు అలా అనుకోరు. ఓకే ఎనీవేస్, సో వీడైతే ఉన్నాడు కదా, వీడి పేరు అయితే జిమ్మి, మోస్టర్ కొడుకు అన్నమాట, తెలిసినే కదా మామూలుగా ఉండదు. సో అది కాదు మ్యాటరు, మోస్టర్ కొడుకు కదా నేను తీసుకొచ్చింది, మనోడైతే నెంబర్ వన్ రేసర్ అన్నమాట లాస్ ఏంజెల్స్లో. సో ఈ బైక్ని మీరు ఎంత బాగా మోడిఫికేషన్ చేస్తే అంత పేరు మనకు వస్తుంది. సో జిమ్మి నువ్వు కూడా ప్రమోట్ చేయాలి రీ ఏదో ఒకలాగా చెప్తున్నాను, ఎందుకంటే ఈసారి ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకోవాలని చెప్తాను అనుకుంటున్నాడు మన సీజే. ఎందుకంటే తెలిసిందే కదా రమికా సార్ ఏమో అక్కడ పోలీసులతో ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటుంది, సో ఇల్లీగల్ బిజినెస్లు అయితే చేయడం కాస్త కష్టం అవుతుంది. సో అందుకనమాట ఇది లీగలే, ఎందుకంటే మోడిఫికేషన్ వచ్చేసి లాస్ ఏంజెల్స్లో లీగలే, అందుకే ఇక్కడ పెట్టేసానమాట. అండ్ ఆల్సో ఇది ఊరికి చివరన, ఇన్ కేసు ఏమైనా జరిగితే ఫ్యూచర్లో ఇక్కడ ఇల్లీగల్ ఏమైనా మొదలు పెట్టచ్చేమో తెలియదు ఓకేనా? సో మీరు మాత్రం బాగా రెడీ చేయాలి బైక్ని, అంటే బాగా మోడిఫికేషన్ అయితే చేయాలి, మేము ఈవినింగ్ వస్తాం ఓకేనా? లేకపోతే అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి, వచ్చి చూస్తాం ఓకేనా? వర్క్ మాత్రం అదిరిపోవాలి, నెక్స్ట్ లెవెల్ ఉన్నామన్నమాట, అందుకే మొత్తం అన్ని వర్క్స్ ఆపించేసి మీ నలుగురిని దీనికే అలాట్ చేస్తాను. జాగ్రత్తగా మోడిఫికేషన్ చేసానమ్మా, నా మొఖం చూడడం మానేండి రే, చూడండి ఇంకా ఏమి నువ్వేం భయపడకు, వర్క్ అయితే మొదలు పెట్టేశారు మన వాళ్ళు చూసారు కదా, బైక్ పైకి కించేసి వెల్డింగ్ అది ఇది ఎరక్కూడేస్తారు. ఇంకా ఈ బైక్ని ఏమైనా డ్రైవ్ చేద్దాం ఒకసారి, నువ్వు ఎక్కలేవులే జస్ట్ అలా బయటకు. ఏంటబ్బా అంత సౌండ్ చేసింది ఇది, దీన్ని బ్యాక్ సైడ్ అంటే వెనక తొయ్యాలంటే చాలా కష్టం చూసారా? ఓకే లావల్ పెట్టద్దాంలే, ఎందుకంటే మన జిమ్ ఎక్కడానికి ఎలాగో లేదు కాబట్టి. అండ్ ఒక్క నిమిషం, ఇక్కడ మౌంటైన్ పై నుంచి అది ఉంటుంది కదా అబ్బా కేబుల్ కారా, దీన్ని ఒకసారి డ్రైవ్ చేద్దామా, మన వాళ్ళే కదా. ఆ జిమ్మి రారీ, హలో ఆ రా ఎక్కువ, ఏ ఏమైంది మర్యాద రామన్ సినిమాలో సునీల్లాగా లోపల ఉండిపోతాం ఏంటి బయటికి రాకుండా? ఇక్కడ కేబుల్ కార్ ఉంటుంది అబ్బా, వెళ్ళి చెక్ చేద్దామండి. కానీ నాకున్న డౌట్ ఏంటంటే నేను వెళ్ళి ఎక్కితే జిమ్మి కూడా నాతో పాటు వస్తాడా లేదా, అది దా డౌట్. సరే చూసేద్దాం ఇక్కడ ఎక్కడ ఉంటుంది. కేబుల్ కార్లో ఇద్దరు అయితే కూర్చోమంట, అంటే సీజే కనుక ఇనిషియేట్ చేస్తే ఓన్లీ సీజే మాత్రం ఎక్కుతాడంట, సో అందుకే సబ్మెరీన్ దగ్గరికి వచ్చేసాను. సో ఈవినింగ్ వరకు కాస్త అటు ఇటు తిరిగి కాస్త టైం అయితే స్పెండ్ చేస్తారు, ఈలోపు బైక్ అయితే రెడీ అయిపోతుంది. ఐ హోప్ ఆ బైక్ జిమ్మికి అయితే నచ్చుతుందని చెప్పి కోరుకుంటున్నా. లెట్స్ గో జిమ్మే, ఉంది ఏ బోట్ ఉంది అబ్బా, బోట్ ద్వారా వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో జిమ్మి. ఎస్ ఇలా ఈసారి మ్యాప్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం గైస్ ఓకేనా, ఎప్పుడు ఒకటే ప్లేస్లో అలా తిరుగుతున్నాము, కానీ కాదులే మీకు మ్యాక్సిమం ప్లేస్లు అయితే చూపించేసినవే, బట్ ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. రారా వీడు బాధ ఏంటి అసలు, మూడేం పోలేదు ఏమనుకుంటున్నారు మీరు, మేడంకి వీడికి ఏం జరుగుతుంది అంటే పొద్దునుంచి చూస్తున్నాను అసలు మూడైతే జిమ్మి కడితే ఏం పోలే, వీడేమో సాడ్గా పెట్టాడు, ఆవిడేమో కోపంగా చూసేస్తుంది వీడి మీదకి, మొత్తానికి ఏదో తేడా జరుగుతుంది నా, ఇదేం మిషన్ కాదు కదా. హలో అంకుల్ లెట్స్ గో, ఇది ఎక్కేద్దాం సరదాగా ఉంటాం. ఎస్ అండ్ ఆల్సో మన సీజే ఇంకొకటి కూడా చేయబోతున్నాడు, అది నేను ఇప్పుడు చెప్పనులే. వీడు నమ్మడ ఉర్రే ఎందుకురా దూకేసో, నీ కంగారు రే పోతావురా, నీకు అసలుకే స్విమ్ చేయడం రాదర్రి, వచ్చా నీకు. హలో వాడేమో మ్యాప్లో కనిపించి ఆవిడ, ఒరే అటు వెళ్తే ఇటు వస్తావు ఇటు వెళ్తే అటు వస్తావు రీ ఏంట్రా. ఓకే సబ్మెరీన్ అని అనుకున్నాం, నేనే సరదాగా బోట్ ఎక్కాను అంతే. సరే నీకోసం నేను కూడా దూకేస్తా ఇప్పుడు. ఓకే చంపేసావు కదరా బాబుదా, సబ్మెరీన్ ఎక్కు, ఇద్దరు ఎక్కుతారా దీంట్లో డౌటా నాకు, ఇప్పుడుకొచ్చి ట్రై చేయలేదు అనుకుంటారా. ఓకే వస్తున్నాడు జిమ్మీ గడ అయితే, మేబీ ఉండొచ్చేమో. రారా రారా, ఎందుకని అక్కడ ఆగిపోయి జిమ్మీ గడి దా. సరే మన జిమ్మీ గడ అయితే రాలేకపోతున్నాడు, సో ఇంకా నాకు తప్పదు బోట్ మీద వెళ్ళాల్సిందే. ఓకే లేకపోతే ఇది తెప్పించమంట, కారు ఉంటుంది కదా మనకి వాటర్లో వెళ్ళేది, అది తెప్పించమంద వెళ్ళినాయి ఒకసారి చెప్పేసి వస్తూ ఉండండి. ఎస్ మొత్తానికైతే ఇది సెట్ చేశారు జాగ్రత్తగా, కానీ కండిషన్ అయితే అంత అలా బాగలేదంట చూసుకోవాలి. దీన్ని ఎలా మార్చడం, హెచ్చా? ఎస్ సారీ మారిపో మళ్ళీ నార్మల్గా ప్లీజ్, అంటే జస్ట్ వర్క్ చేస్తున్నావు లేదని చెప్పేసి చెకింగ్ అంతే.
ఆ బూస్ట్ అబ్బా మార్చేద్దాం ఇంక దీన్ని. సూపర్. ఒరే జిమ్మి, బర్గర్ అలాంటివి పెట్టుకున్నావు కదా, ఎందుకంటే సాయంత్రం వరకు కార్లోనే. ఇంకా సరే, ఇంకా బూస్ట్ ఇచ్చేద్దాము. వాటర్లో కూడా పనిచేస్తుంది చూసారా బూస్ట్, మామూలుగా ఉండదు. మరి కిందకు వెళ్ళి చూద్దాం, చాలా ఎక్స్ప్లోర్ చేయాలి అబ్బా. ఎస్, ఇది కూడా మన సీజీ అయితే చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. అదేంటంటే సముద్రం మొత్తం వెతికి దాంట్లో ఏమైనా విలువైనవి దొరికితే మాత్రం వాటిని తీసుకుని అమ్మేద్దామని చెప్పేసి. ఎందుకంటే తెలిసిందే కదా ఎప్పుడు ఏమైనా సరే దొరకచ్చు. దీంట్లో మన జిమ్మీ గడు కూడా పార్టిసిపేట్ చేస్తానని అన్నాడు. మరి చూద్దాం అది ఎంతవరకు వెళ్తుందో. ఒకవేళ మళ్ళీ రమకాసేన్ కనుక లైట్ తీసుకుని పోలీసులు అందరూ నార్మల్ అయిపోయారు అనుకోండి, మనం మన ప్లాంట్ బిజినెస్ చేసుకోవచ్చు అబ్బా. అది ఈజీ. ఇంకెలాంటివి మనకి జుజీబీ అనమాట, ఎందుకంటే దాంట్లో వచ్చే మనీ ఇంక దేంట్లోనే రాదు. అంటే ఆ టైప్ బిజినెస్లో వచ్చే మనీ ఇంక వీటిలో రాదు కదా అంత హెవీగా. సో అది మ్యాటర్. ఆ ప్లాంట్ బిజినెస్ అయితే మనం సీజ్ చేస్తుంది మనీ కోసం కాదు, కానీ ఒక పవర్ ఉండాలి అబ్బా, పవర్ కోసం అనమాట. మెయిన్లీ ఆ బిజినెస్లో ఎవరైతే టాప్లు ఉంటారో వాళ్ళకి మంచి పవర్ ఉంటుంది. సో అది మ్యాటర్. అంటే పేరు పలికి బట్టి తెలిసిందే కదా. ఒకసారి పైకి వెళ్ళిపోయి జంప్ చేయడానికి ట్రై చేద్దాం. ఒరే ఏమైనా ఫ్లిప్ అయింది, సూపర్. ఇప్పుడు వరకు ఇలాంటిది నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అదిరిపోయింది అదిరిపోయింది అసలు. మళ్ళీ ట్రై చేద్దాం అండి, లెట్స్ గో. యస్, సినిమాటిక్ వ్యూలో ఒక నైస్. వాటర్లో అవదు అది లెక్క. ఇంకొకసారి ఎంత దూరం వచ్చింది అందుకే కిందకి, ఈసారి పైకి. దగ్గరికి వచ్చాక అప్పుడిద్దాం ఒకనా. ఇచ్చే అది అది ఆల్రెడీ సినిమాటిక్లోనే ఉండిపోయింది అబ్బా. ఓకే మళ్ళీ మళ్ళీ ఇదే లాస్ట్ ఫైనల్. ఇంకా రోజంతా తిరిగేసి సాయంత్రం కలుద్దాం. ఎస్ ఓకే, ఇంకా రోజంతా జాగ్రత్తగా స్పెండ్ చేసేస్తారు, ఇంకా మనం సాయంత్రం కలుద్దాం ఓకేనా. అంటే బైక్ ఇప్పుడు రెడీ అయితే అప్పుడబ్బా, సాయంత్రం కాదు కానీ. Many minutes later. ఓకే మొత్తానికి అయితే ఈవినింగ్ అయిపోయింది. ఎస్, ఆ వాటర్లో స్పెండ్ చేశారు టైము ఆఫ్టర్నూన్ వరకు. తర్వాత ఇంకా లాస్ ఏంజెల్స్కి వెళ్ళిపోయి రెస్టారెంట్లో తింటూ ఇంక మాట్లాడుకున్నారు అన్నమాట. సీజీ అయితే బిజినెస్ సంబంధించి కూడా మాట్లాడాడు జిమ్మీ గారితో. చూద్దాం, జిమ్మీ అయితే ఇంట్రెస్ట్ ఉన్నాడు దీంట్లో కాదు, కస్టమ్ కార్స్లో అన్నమాట. సో కార్స్లో ఏమైనా మోడిఫికేషన్ చేసినట్టయితే నేను ఇంట్రెస్టెడ్ ఉన్నానని చెప్తున్నాడు. కానీ చూడాలి, ఎందుకంటే జిమ్ తెలిసినాయి కదా, వాళ్ళందరూ ఫ్రెండ్స్ కలిసి పెట్టాలని చెప్పి సాల్వ్ చేస్తున్నాడు. సీజే మాత్రం చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. అంటే ఈ విషయంలో మాత్రం జిమ్మి వచ్చినా రాకపోయినా కస్టమ్ కార్స్ అది కూడా మొదలైపోతుంది. అంటే ఇప్పటి వరకు మనం అయితే చేస్తుంది ఓన్లీ బైక్స్ మాత్రమే, ఇక నుంచి కార్స్ కూడా మొదలైపోతాయి. ఇక నుంచి అంటే ఇప్పుడే కాదు, కొద్దిగా టైం తీసుకుని ఓకేనా. మనం చేసే మోడిఫికేషన్ లాస్ సెంటర్స్లో ఇంకా ఎక్కడ ఉండకూడదు, అదిదా మ్యాటర్. ఎందుకంటే చాలా కాంపిటీషను, మనకి బెన్నీ ఉన్నాడు, లాస్ సెంటర్స్ కస్టమ్స్ ఉంది మెయిన్గా. ఈ రెండింటి కాంపిటీషన్ ఇవ్వాలంటే మనం చేసే మోడిఫికేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. సో అదే అనమాట సీజా ప్లాన్. పోలీసులు ఆ తొక్కలే. ఓకే ఓ, అంటే ఏం లేదు, ఇది మన వాళ్ళది కారు, లోపల పనిచేస్తున్నారు కదా వర్కర్స్ది. దీనికి ఏమైనా అయితే మళ్ళీ నన్ను అడుగుతా డబ్బులు. అంటే మీకు గుర్తుందో లేదో, జీటీ ఆన్లైన్లో చేసినట్టున్న డాక్స్ వ్యాన్ అదే ఇది మోడిఫికేషన్కి ముందనమాట. మోడిఫికేషన్ చేసిన తర్వాత మనం ఏదో దాన్ని కుక్కల వ్యాన్లా చేస్తాము. ఎస్, ఎవరైనా చూడకపోతే మాత్రం చూడండి ఆ వీడియో బాగుంటుంది. ఫైనల్లీ వచ్చేసాము. మన వాళ్ళు అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నారు, మరి బైక్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది బాసు మీరు వచ్చిండని చెప్పేసి. సరే ఒరే నాయన ఈ గేట్ ఒకటి. హలో, థ్యాంక్ యూ. చెప్పాను కదా టచ్ ఇష్యూస్ ఉన్నాయిలే కొన్ని, ఏమనుకో ఒక జిమ్మి స్టార్టింగ్ కదా అలా ఉంటుంది. అండ్ బైక్ అయితే రెడీ అయిపోయింది కదా, మనకైతే HTR మొత్తం కలర్ఫుల్ చేసేదేంటి అయ్యా. అంటే నాకైతే బాగానే కనిపిస్తుంది మరి, కానీ ఇంకా బాగా చేయాల్సిందిరా మీరు. సరే జిమ్మి గడి రియాక్షన్ ఏంటో చూసేద్దాం. ఒరే జిమ్మి ఏడుస్తుంది ఏంట్రా, సారీ. ఊరే ఎంత పని చేశారు అయ్యా, నేను ఏదో కాస్త ప్రమోషన్ చేసుకుందామని చెప్పేసి వీడిని తీసుకొస్తే వీడిని కూడా ఈడిపించేశారు కదరా మీరు. చూడడానికి నాకైతే బాగానే ఉంది, ఏడడానికి అంతేం లేదు దీంట్లో. ఒకసారి లైటింగ్లోకి తీసుకువెళ్దాం ఉండండి. బాగానే చూస్తున్నారా నలుగురుని, బాగానే ఉంది కదా, ఎందుకు ఏడుస్తున్నారా జిమ్మి నువ్వు. బండెక్కు ఒకసారి, బండెక్కరా ఊరు, బండెక్కు. బండెక్కడానికి అవదా ఏంటిది, ఎందుకు అవదు, దా వచ్చాం కదా అలాగో. కొంపతీసి తిన్ని కౌలు పెట్టేశారా బ్యాక్ సైడ్, కౌలు పెట్టేశారు అబ్బా వెళ్ళి, ఆయన ఎక్కచ్చు కదా. సరే ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం అండి. కమాన్ జిమ్మి ఆడకు ఓకేనా, దా బయటకు వచ్చేసాయి, ఇప్పుడైనా ఎక్కుతాడు మనోడు రారా. సిగ్గుపడిపోతాం ఎందుకు అలాగా, నువ్వు ఖచ్చితంగా మర్యాద రామన్నాయి నాకు తెలిసిపోయింది. మనోడైతే అస్సలంటే అస్సలు ఎక్కనంటున్నాడు, దీన్ని మళ్ళీ నార్మల్గా చేసావని చెప్పేసి. బాగానే ఉంది, అంటే
కొద్దిగా చప్రిలా ఉంది, నిజానికి చెప్తున్నాను కదా చప్రిలాగా ఉంది. కానీ మా వాళ్ళు మాడిఫికేషన్ స్పోర్ట్స్ బైక్స్కి ఎలా చేస్తారు అబ్బా, అంటే బాగా ఫంకీగా నువ్వు రేసర్ అది ఇది అని చెప్తున్నా మా వాళ్ళు కాస్త కన్ఫ్యూజన్ అయినట్టున్నారు. అక్కడ తెలిసినాయి కదా రేసర్స్ అంటే ఆ లివరీలు ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఆ లెక్కలో చేసినట్టున్నారు. నేను చేయించమంటే మళ్ళీ చేస్తా ఓకేనా, కానీ నువ్వు ఒకసారి రైడర్స్ వస్తే మంచిది, ఇంజన్ ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకో, ఎందుకంటే మంచిది తేడా చేస్తు ఉండొచ్చు మా వాళ్ళు. సీజే మాత్రం నవ్వుతున్నాడు, జిమ్మిగాడు మాత్రం గట్టిగానే ఏడుస్తున్నాడు. సరే ఓకే లాస్ట్ టైం అయితే ఉర్రే స్పీడ్ పెంచారు అబ్బా వెళ్ళు, సూపర్రా. ఇప్పుడు చూడండి నార్మల్గానే 300 వెళ్ళిపోతుంది, లాస్ట్ టైం అయితే ఇంతలా లేదు కదా. కానీ జిమ్మిగాడికి ఇది ఎందుకు నచ్చలేదు అంటే చెప్తాను, అంత ప్రొఫెషనల్గా లేదు చెప్పాలంటే, చెప్పేలాగా ఉంది ఆ కలర్స్ అవి ఇవి దరిద్రంగా. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ చేశారు, అసలు పీక్స్ అంతే. ఎందుకంటే 230 అలా వెళ్ళేది, సీజన్తో పాటు మనం వచ్చాం కదా లాస్ ఏంజెల్స్కి అప్పుడు 230 వెళ్ళింది. మోడిఫికేషన్ అంటారు రా బాబు, 294 300 టచ్ చేయాల్సిందే. బ్రేకింగ్ మాత్రం బాగలేదు, అస్సలు అంటే అస్సలు బాగలేదు. సరే ఇక్కడ నుంచి అలాగో మ్యాక్స్ స్ట్రైట్గా ఉంటుంది, ఇచ్చేద్దాం 300. లెట్స్ సీ గైస్, అంటే నేను వితౌట్ బూస్ట్ మాట్లాడుతున్నా ఈ స్పీడ్ ఓకేనా. మనం 1000 కూడా చూసాం ఎస్టు వారితో, అది కాదు మ్యాటర్. 300 టచ్ చేసింది ఇది, 302 ఓకే, 303 చూసా, 304 సూపర్ అబ్బా, 304 వెళ్తుంది. అంతకంటే ఏం కావాలరా జిమ్మి నీకు, ఇంకా బైక్ లుక్ చూసుకుంటే రోడ్డు మీద కాకుండా కొండ మీద ఎక్కేద్దాం ప్రశాంతంగా. ఇప్పుడు మీకు చూపిస్తా మౌంటైన్ లైన్ ఉందండి మ్యాషన్ దగ్గర, ఇంకా ఇక్కడ కూడా తప్పదు నాకు ఈ మౌంటైన్ లైన్స్తో. సో ఇదనమాట హిస్టోర్ లుక్, చూడడానికి అయితే చెప్తున్నాను కదా చెప్పలేకుండా ఉంది, బట్ జిమ్మి ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే సీజన్ మళ్ళీ నార్మల్ చేసేస్తా అని చెప్పేసి అంటున్నాడు. సరే మన జిమ్మి గడికి ఎలాగో నచ్చలేదు కాబట్టి చేయించేద్దాం మళ్ళీ నార్మల్ ఓకేనా, ఎందుకంటే నచ్చిన బైక్ అయితే ఉంచుకోలేడు కదా. లేకపోతే ఇంకొక ఐడియా కూడా ఉంది, హిస్టోర్ ఇది మళ్ళీ నార్మల్ చేయించేద్దాం, దీన్నే నార్మల్ చేయించేద్దాం, ఇంకొక బైక్ వందాం హిస్టోర్, హిస్టోర్ కొని దాన్ని ఎలా మాడిఫికేషన్ చేపిద్దాం. అప్పుడు మన దగ్గర నార్మల్దే ఉంటుంది, నార్మల్ అంటే మన ఓజీ హిస్టోర్ అనమాట. సో అది ఉంటుంది అండ్ ఆల్సో ఇది ఉంటుంది. మీరు అనొచ్చు కొత్త హిస్టోర్ కొని దాన్నే చేసేచ్చు కదని, అది కాదు ఒక మ్యాటర్, దీంతోనే మనం ఎన్నో రేసులు విన్ అయ్యాము. సో అందుకే ఇదే నార్మల్గా ఉండాలి, కొత్తదే మాడిఫికేషన్ అవ్వాలి, అది మ్యాటర్ అర్థమైందా. సో నాకు కూడా తెలుసు ఈ బైక్ని ఇలా ఉంచేసి కొత్త బైక్ కొనిసుకుంటే అయిపోతుంది కదా, కాదు ఫస్ట్ హిస్టోర్ ఫీలింగ్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఆ ఫీలింగ్ లాగా ఉండాలి. సో అది నేనైతే అనుకుంటుంది, చూద్దాం మరి ఓకేనా. అయినా ఇంకొక బైక్ అంటే కష్టమేమో, ఎలాగో సిబిఆర్ కొనాలని చెప్తా అనుకుంటున్నాం కాబట్టి, సరే కుదిరితే సిబిఆర్నే మాడిఫికేషన్ ఇద్దాం సరేనా. కుదిరితే ఈసారి ఒకటి డ్రాగ్ కూడా చేయించాలి అబ్బా, మన దగ్గర అంటే జిమ్మి బైక్ కలెక్షన్స్లో ఒక్క డ్రాగ్ బైక్ కూడా లేదు, తెలిసినా కదా వీల్ కాస్త వెనక వస్తుంది. యాక్చువల్లీ నేనైతే అది అనుకున్నది డ్రాగ్ చేయిద్దామని హయాబుసాకి, కానీ దాని మోడల్ బాగా నచ్చేసింది సో దాని అలా క్లాస్గానే వదిలేద్దని చెప్పేసి ఇంకా వదిలేస్తున్నాను అన్నమాట. సరే సిబిఆర్ ఇస్తా సీజే ఓకేనా, దీన్ని మాత్రం మళ్ళీ నార్మల్ చేసేయాలి మీరు ప్లీజ్. ఓకే ఇది ఒక ఇష్యూ అబ్బా దీంతో సరిపోయింది, ఓకే ప్లీజ్ నచ్చింది నాకు కొద్దిగా. సరే అబద్ధం ఆడడం కష్టమే, నాకు నచ్చలేదురా నార్మల్ చేసాను మళ్ళీ ఓకేనా, సారీ ఏమనుకోకండి, అంటే డబ్బులు కూడా ఏమవ్వలేదు కదా అది మ్యాటర్. సారీ సీజే మళ్ళీ నార్మల్ చేసిన బైక్ నాకు ఇచ్చేస్తే సరిపోతుంది ఇంక నువ్వు, ఈ రోజు అవుతుందా. ఏంటి జిమ్మి వామిటింగ్ చేస్తున్నావా, వచ్చుకోరెక్కు ఎక్కడ అవుతుంది ఈరోజు, ఇప్పటికీ ఈవినింగ్ అయిపోయింది వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళాలి కదా, ఇప్పుడు వెళ్ళిపోతారు వాళ్ళు మొత్తం క్లోజ్ చేసుకుని. నీకైతే మ్యాక్సిమం రేపు మార్నింగ్ అలా ఇచ్చేస్తాను ఒక బైక్ని, ఏం వర్రీ అవ్వకు, పార్ట్స్ మొత్తం తీసినవి అలాగే కదా ఉన్నాయి, ఇవి తీసి మళ్ళీ అవి పెట్టేయడమే. అండ్ ఆల్సో సీజే కూడా దీంట్లో పెద్దగా లాస్ అయితే ఏముండదు ఓకేనా, ఎందుకంటే పార్ట్స్ తీసి మళ్ళీ వేరే బైక్ వాడచ్చు, అది ఎవరైనా హెచ్2 తీసుకొస్తే లేకపోతే హెచ్2 తీసుకొచ్చినా దానికి వాడచ్చు ఈ పార్ట్స్ని, అందులో పెద్దగా ప్రాబ్లం అయితే ఏమి లేదు. చూద్దాం మన జిమ్మి గారిని అయితే ఇంప్రెస్ చేయలేకపోయాం, అది కొద్దిగా డిసప్పాయింటింగ్. సరే ఏదో సిబిఆర్ అంటున్నాడు కదా, దానిని కొద్దిగా బాగా మాడిఫికేషన్ చేసి మంచి పేరు తెచ్చుకుందాం ఓకేనా. సో ఇది కేసు మొత్తానికి యూట్యూబ్ వచ్చేసి, సో చెప్పండి సీజే కస్టమ్ బైక్ షాప్ గురించి మీరు ఏమనుకున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేసిన నచ్చినైతే పక్కన లైక్ చేయండి, మంచి వెళ్ళకం సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ బట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.